परकाल एमएलए चल्ला धर्मारेड्डी पै ओयू दलित गिरिजन विद्यार्थी संघालु ओयू पीएस लो फिर्यादु चेशायि। ఇటీవల దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేశాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాము అంటూ హెచ్చరిస్తున్నాయి గిరిజన విద్యార్థి సంఘాలు. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన అధికారులకు అక్షరం ముక్కరాదు, తెలివి లేదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉన్నతాధికారులే ఉన్నారు. అలాగే జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉన్నతాధికారులే ఉన్నారు. వాళ్ళకి అక్షరం ముక్కరాదు, తెలివి లేదు, వీళ్ళ ద్వారా రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పేసి మాట్లాడడాన్ని ఉస్మాన్ సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలుగా అంశ ఏఎస్ఏ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఉస్మాన్ సిటీ చేసి తెలంగాణ విద్యార్థి చేసిగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చల్లా ధర్మారెడ్డి కండ కావరమెక్కి కుల బలుపుతోటి అగ్రకుల దురహంకారంతోటి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడి ప్రజల్లో విద్వేషం కల్పించేలాగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉద్యోగులను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలను అవమానపరచడాన్ని మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి చల్లా ధర్మారెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ధర్మారెడ్డి వ్యాఖ్యల మంటలు ఇంకా ఆరడం లేదు, దళిత సంఘాలు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గిరిజన విద్యార్థి సంఘాలు కూడా ఏకమవుతున్న పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూడాలి? తాజాగా ధర్మారెడ్డి వ్యాఖ్యలపైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రగిలిపోయారు. ప్రస్తుతం అతడు దళిత సంఘాలపై చేసినటువంటి, దళిత సంఘాల ఆఫీసర్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఓయూలో వారు నిరసన ప్రదర్శన చేసి ప్రస్తుతం అతనిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఓయూపీఎస్ లో అతనిపైన కాంప్లైంట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ధర్మారెడ్డి పైన చర్యలు తీసుకోకపోతే కనుక పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఇప్పటికే ఓయూ విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పరకాలలో ఉన్నటువంటి ఆయన ఇంటి పైన గత కొన్ని రోజుల క్రితం ఏ విధంగా దాడి జరిగిందో మనం చూసాము. ఇప్పుడు ధర్మారెడ్డి రోడ్డు మీద తిరిగితే కూడా అతనిపై దాడి చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా దళిత గిరిజన విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే అతనిపై అట్రాసిటీ కేసు కూడా నేపథ్యంలో ప్రభుత్వం అతనిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనే క్వశ్చన్ కూడా వేచి చూడాల్సింది. రైట్ ప్రణీతా.